హాయ్. సో ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నా? టీడీపీ. ఎందువల్లండి? అరాజక పరిపాలన జగన్ అందువల్ల. కానీ జగన్ గారు ఉద్యోగావకాశాలు సంక్షేమ పథకాలు గట్టిగా ఇచ్చాము, ఈసారి 175 కొడతామంటున్నారు. ఏమి రావు, జీరోవే. ఈ మధ్య కూడా ఎక్కువ విమర్శలు చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే చంద్రబాబు నాయుడు వెండిపోటు అని, మూడు పిల్లలు అని. ఎన్ని చేసినా సరే టీడీపీ వచ్చేది 100%. సో లాస్ట్ టైం టీడీపీకి 23 సీట్లు వచ్చాయి కదా, ఈసారి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఈ ట్యూబ్ 150 వస్తాయి, మిగతా 20 సీట్లు మాత్రమే. ఎలాంటి పరిపాలన చూడాలనుకుంటున్నారు టీడీపీ వస్తే? పరిపాలన ఉండదండి టీడీపీ. అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్ పరిపాలన ఎలా అనిపించింది అండి? అసలు అంతా అరాజకే అండి. ఏమండి, ఒక ఏ ఊరు పోవాలన్నా నడిచిపోవటమే, కార్లు అసలు పోయే పని లేదు, అన్ని గుంటలే. మరి రోడ్లు లేకపోతే అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చిందండి? అంతకుముందు చాలలో పోవటానికి కూడా, చాలకు పోవటానికి కూడా హైవే డొంక రోడ్లు ఖమ్మంగా వేసేవాళ్ళు, మామూలు రోడ్లే లేవు ఇప్పుడు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఇద్దరు మధ్య తేడా ఏంటంటారు? జగన్ అరాజకం అండి, అంతా దోపిడి అను. మామూలుగా మాట్లాడుతున్నారు, ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారు. అది చాలా సొంత చెల్లె కదా, మరి అలా మాట్లాడటం అందువల్ల అభివృద్ధి అది. సో వన్ వర్డ్లో నెక్స్ట్ ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఇంకొకటి, మీరు ఏ పార్టీ గెలుస్తుంది అనేది నేనైతే చెప్పలేను, కానీ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన ఇద్దరి మధ్య తేడా ఏమైందో మాత్రం నేను చెప్తాను. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ రాష్ట్రం డెవలప్మెంట్ గురించి ఆలోచన చేశారు. పోలవరం ప్రాజెక్ట్ అయితే ఏముంది, ప్రత్యేక హోదా అయితే ఏముంది, కంపెనీలు తీసుకురావడం కానీ, కంపెనీలు పెట్టుబడులు పెట్టే కంపెనీలు కానీ తీసుకురావడం జరిగింది. సో దానివల్ల రాష్ట్రం అభివృద్ధి చేయడానికి సహకారం ఉంటుంది. రెండవది, జగన్ గారి పరిపాలన మాత్రం పేద ప్రజలకి రేషన్ కానీ దగ్గరికి ఇవ్వడం, అలానే వాలంటీర్లను పెట్టి దగ్గరుండే పెన్షన్స్ ఇవ్వడం, స్కూల్స్ డెవలప్మెంట్ చేయడం, అలాగే స్కూల్ పిల్లలకి యూనిఫామ్స్ కానీ షూస్ కానీ ఇవి ఇవ్వడం, అవి జరుగుతుంది. నేనేమంటున్నానంటే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి పథకాలు పెట్టినవన్నీ బాగున్నాయి, ఇంటింటికి పట్టా, ప్రతి సామాన్య ప్రజలకు కూడా న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నా. అయితే నేనేమంటున్నానంటే కాన్సన్ట్రేషన్ కూడా రాష్ట్రం గురించి అభివృద్ధి బాటలో నడిపించడానికి కంపెనీలు తీసుకురావడం కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, అలాగే ప్రత్యేక హోదా కానీ, ఇవి దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి పెట్టుబడులు ఎవరైతే పెట్టగలుగుతారో, పెద్ద పెద్ద సమస్యల వాళ్ళతో మాట్లాడి డిస్కషన్ చేసి వాళ్ళని రాష్ట్రానికి తప్పించుకొని ప్లేసులు ఇచ్చి వాళ్ళకు ఉండడానికి సౌకర్యాలు అన్నీ ఇస్తే పెడితే డెవలప్మెంట్ మాత్రం బాగుండేది.